దిన వృత్తాంతములు మొదటి గ్రంథము 14వ అధ్యాయము. తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను, అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రానులను, కాసే పనివారిని, వడ్లవారిని పంపెను. తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరచునని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకొని ఇంకా కుమారులను, కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరులేవనగా షెమ్ముయ, షోబాబు, నాతాను, సొలోమోను, ఇబ్బారు, ఏలీషువా, ఎల్పాలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, బెయల్యద, ఎలీపెలేటు. దావీదు ఇస్రాయేలీలందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిస్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిస్తీయులు వచ్చి రెఫాయిముల లోయలో దిగిరి ఫిలిస్తీయుల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించేదనని సెలవిచ్చెను. వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిల్వకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరు పెట్టెను. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలెనని దావీదు సెలవిచ్చెను. ఫిలిస్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక, వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనలయందు కాలచప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిస్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళి ఉన్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశములందంతటా ప్రసిద్ధి అయెను. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేసెను.